ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎప్పుడైతే హాస్పిటల్ పోతావో జిన్నై మొత్తం సేవింగ్స్ అవుతుంటాయి అన్నీ గతం అయిపోతాయి నేను ఏమేమి వస్తున్నాయి అంటే నా ఫోన్ ఉండే ఇంటర్నెట్ ఉండే ఇంటర్నెట్ అంటే వైఫై కాదు మొబైల్ డేటా దాని తర్వాత నేరం ఒక ఈ రిపేర్ ట్రై ఉండే సో ఈ త్రీ థింగ్స్ నుండి ఏం చేసినా అంటే ఐ స్టార్టెడ్ కంటెంట్ క్రియేషన్ దానివల్ల మేము మిల్క్ బిజెస్ ట్రై చేసాము అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఆపాల్స్ వచ్చింది దానివల్ల ఐసీలోకి వచ్చినాము ఐసీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అయిపోయినా ఇక్కడ కూడా గట్టిగా ట్రై చేసినా థింగ్స్ కాలే సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ ఫౌండ్ అవర్ ఓన్ కంపెనీ దట్ ఈస్ ట్రై మీడియా ఒక పర్సన్కి సెవెంటీన్ జాబ్స్ డిగ్రీ లేకుండా అసలు ఎట్లా కరా చేసిండు జీరో టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫాలోవర్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎయిటీ నైన్ డేస్లో అసలు ఎట్లా ఎట్లా గెయిన్ చేసినాడు అండ్ ఇంకోటి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తోటి ఒక స్టార్ట్అప్ ఎట్లా స్కేల్ చేసిండు అండ్ ఎట్లా స్టార్ట్ చేసిండు ఇవన్నీ థింగ్స్ని మాక్సిమం కవర్ చేస్తా లెట్ మీ ప్రొడ్యూస్ మై సెల్ఫ్ వెల్ అండ్ తేజ బాండ్ ఇన్ హైదరాబాద్ అండ్ బార్డప్ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్ సో నేను కూడా అందరిలాగా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎక్కడైతే నువ్వు టెన్త్ అవుతాం ఎంపీసీఏ వేయాలి ఎంపీసీ నారాయణ కాలేజీ వేయాలి దాని తర్వాత బీటెక్ చేయాలి బీటెక్లో మెకానికల్ ఈసీఆర్ సిఎస్య వేయాలి దాని తర్వాత ఎంఎస్ అండ్ జాబ్ నేను మాక్సిమం ఇట్లాంటి టిపికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండే అండ్ నా పేరెంట్స్ ఎక్కడ కూడా నాకు ఫోర్స్ చేయాలన్నమాట ఎక్కడైతే నువ్వు ఇదే చేయాలని చెప్పేసి దే గేమ్ మీ ఫ్రీడమ్ అండ్ అబ్బియస్లీ ఐఎమ్ ఆల్సో ఇంజనీరియరింగ్ విక్టీమ్ ఫ్రం బీటెక్ వన్ నుంచి నేను ఒక సేల్స్లో ఉండే అనమాట అందులో నేను బీటు మార్కెట్ మొత్తం నేర్చుకున్నావు బీటుసి మార్కెట్ మొత్తం నేర్చుకున్నా అండ్ బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి నేను మొత్తం బీటు మార్కెట్ నేర్చుకున్నా అసలు సెలర్స్ ఏం కావాలి ఇవన్నీ థింగ్స్ నాకు అర్థమైనా ఇందులో నేను మాక్సిమం స్కిల్స్ గెయిన్ చేసుకున్నాను అన్నమాట సేల్స్ అండ్ నెగోషియేషన్ మార్కెటింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సేల్స్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ దే ఫర్ ద బిజినెస్ అని చెప్పేసి సో ఇట్లా నా బీటెక్ అనేది అయిపోయింది జనవరి ట్వంటీ ట్వంటీ టూ ఒక చెప్పాలంటే జనవరి ట్వంటీ ట్వంటీ టూ స్టార్టింగ్లో అండ్ రిటర్న్ ఐ ఆం కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ ఎందుకంటే జనవరి ఫిబ్రవరి ఎట్లాంటి ఫేజ్ అంటే లైక్ మాక్సిమం ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు యూఎస్ఏ యూకే వెళ్తుంటారు సో మా రిలేటివ్స్ చాలా మంది వెళ్తుండే మా ఫ్రెండ్స్ వెళ్తుండే సో కొంతమంది అయితే అమెజాన్లో కాక జాబ్ వచ్చిన స్టేటస్ కూడా పెడుతున్నారు అండ్ మా ఇంట్లో కొంతమంది స్వీట్స్ కూడా పంపిస్తున్నారు సో ఐమ్ ద ఓన్లీ వన్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక డిగ్రీ లేదు మనీ లేవు ఇంట్లో సిచ్యువేషన్స్ వర్స్ట్ ఉన్నాయి అండ్ ఎట్లుంటాయంటే ఒక లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఇంటికి కూడా చుట్టాలు వచ్చినా అని నెక్స్ట్ వన్ డే మొత్తం గొడవ అవుతుంది అండ్ పేరెంట్స్ కూడా లైక్ ఎట్లాంటి ఫీల్లో ఉంటారంటే లైక్ నువ్వు ఎప్పుడైతే ఏం చేయకుండా ఉంటావు ఇష్టమో ఇంట్లో ఇట్స్ నాట్ దట్ నేను ఏం చేయలేకపోతున్నాను ఏం జాబ్ చేయలేకపోతున్నాను కాదు ఐ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్ సో ఏంటంటే లైక్ పేరెంట్స్ సిచ్యువేషన్ అంటే ఒక స్టూడెంట్ కానీ ఒక లేకపోతే చైల్డ్ కానీ ఇంట్లో ఏం చేయకపోతే ఒక పెళ్ళి కూడా వనకి రెండుసార్లు థింక్ చేస్తారు అండ్ ఒక రిలేటివ్స్ వస్తే మాత్రం లైక్ ఒక టూ ట్వంటీ ఫోర్ అవర్ టు ఫార్టీ అవర్స్ మినిట్లో లొల్లే నడుస్తుంటుంది హండీ అన్మారీడ్ పీపుల్ కూడా అయితే ఉంటుంది అనమాట ఇట్లా బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత లైక్ జాబ్ ఇవన్నీ ఏం లేవు అనమాట సో థింగ్ ఏంటంటే నేను ఆల్వేస్ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా నేను అక్కడ ఒక మిల్క్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినా మీ అండ్ విత్ విత్ మై ఫ్రెండ్ సో నేను ఎందుకు మిల్క్ బిజినెస్ చూస్ చేసుకున్నా అంటే పక్కా నీ అందరికీ ఉందన్నమాట ప్రతి ఒక్కరు మిల్క్ అయితే తాగుతారు ఆబ్వియస్లీ సో ఒక ప్యూరిటీ మిల్క్ మాకు ఆల్రెడీ ఒక ఫార్మర్ ఉండే అనమాట మాతో కాంట్రాక్ట్లో సో అదితో మాట్లాడుకొని మేము ఒక ప్యూర్ మిల్క్ సప్లై చేద్దాం అనుకుని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాం సో మెయిన్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే అంటే లైక్ ఈ యాక్చువల్లీ బిజినెస్ అనేది మేము త్రీ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాం త్రీ హండ్రెడ్ రూపీస్ తోటి లైక్ ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత సిచువేషన్స్ ఎట్లా అంటే ఒక బీటెక్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఏమనుకుంటారు మీరు జాబ్ వేయాలి లైక్ ఇట్లా ఉండాలి లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక ఇల్లు పట్టుకోవడం చాలా మందికి డ్రీమ్ ఉంటుంది దాని తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మ్యారేజ్ ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయి బట్ నేను చేసిన థింగ్స్ ఎట్లు ఉన్నాయి అంటే లైక్ పాల క్యాన్లు పట్టుకొస్తున్నాం ఇంకో ఏమో అది ప్యాకింగ్ మిషన్ పట్టుకొస్తున్నాం ఇంకో రోజు లెఫ్ట్ ఓవర్ మిల్క్ అయితే మాకు మిల్పోయి ఉంటుంది మార్కెట్లో అవన్నీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం లిటరీ పేరెంట్స్ అయితే లైక్ ఎట్లా అనిపిస్తుంది నాకైతే లేదు బట్ నన్ను మాత్రం ఎవరు కూడా ఏమని లేదు దే దే ఆల్వేస్ గేమ్ యూ ఫ్రీడమ్ సో ఇట్లా మిల్క్ బిజినెస్ స్టార్ట్ అయింది అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వరకు లైక్ ఆల్మోస్ట్ మేము ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వరకు మేము డీల్ అనేది చేస్తున్నాం అన్నమాట టూ హండ్రెడ్ లీటర్స్ మాకు ఆర్డర్స్ అనేటి వస్తుండే లైక్ మిల్క్ బిజినెస్ మంచిగా నడుస్తుంది అన్ని థింగ్స్ సెట్ అయినాయి బట్ ఆబ్వియస్లీ ఏమైతే అంటే ఒక స్టార్ట్అప్ పక్కా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది సో యాక్చువల్లీ మిల్క్ బిజినెస్లో నా రొటీన్ ఎట్లుండే మార్నింగ్ ఫైవ్కి వేస్తుండే సెవెన్ ఎయిట్ వరకు డెలివరీస్ చేస్తుండే దాని తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ప్ అవుతుండే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లైక్ మళ్ళీ నేను టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ ఆల్మోస్ట్ టెన్ వరకు నేను నా ఫ్రెండ్ బీటీవీ మార్కెట్స్ జరుగుతుండే అండ్ అపాయింట్మెంట్స్కి వెళ్తుండే డోర్ టు డోర్ వాళ్ళకి సెల్ చేయడానికి ట్రై చేస్తుండే లైక్ ఇలా శాంపుల్స్ కూడా క్రియేట్ చేస్తు శాంపుల్స్ కూడా ఇస్తుండే ఇట్లా మిల్క్ బిజినెస్ అనేది అయింది సప్లైషన్ మొత్తం క్రియేట్ చేసుకున్నాం టూ హండ్రెడ్ లీటర్స్ మాకు ఆర్డర్స్ వచ్చేసినాయి అండ్ దట్స్ ఇట్ ఏమైందంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మనీలా కాదు బిజినెస్లో ప్రాబ్లం కాదు ప్రోడక్ట్ కూడా ప్రాబ్లం కాదు బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే హెల్త్ నా హెల్త్ మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ డేస్ కంప్లీట్ నేను సమ్మర్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరిగే వరకు నేను డీజీ అయిపోయి ఉండే ఐసీయూలు ఉండే అనమాట టెన్ డేస్ ఎట్లుంటాయంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎప్పుడైతే హాస్పిటల్ పోతావు జిన్నై మొత్తంలో సేవింగ్స్ అయితే ఉంటాయో అన్ని అయిపోతాయి సో నేను ఐసీయూలో నా సెవెన్ డేస్ చాలా వర్స్ట్ ఉండే అనమాట ఎవ్రీడే ఉండే ఎందుకంటే సీ ఒక జాబ్ లేదు డిగ్రీ లేదు లేక లేక ఒక స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేస్తాము అది కూడా లేదు చెట్లకి వెళ్ళి ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ జీరో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మేర ఒకటే ఉంది దట్ ఈస్ హంగర్ నేను మళ్ళీ కూడా కంబ్యాక్ గట్టి అనుకున్నాం సో ఏమైందంటే టెన్ డేస్ కదా రావ్వి బయటకు ఒక స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అండ్ ఏమైందంటే టూ మంత్స్ వరకు నేను బెడ్ రెస్ట్ ఉండే నా బ్యాక్ పెయిన్ మొత్తం చాలా వర్స్ అయింది అన్నమాట టూ మంత్స్ నేను రెస్ట్ ఉండే అండ్ స్టిల్ నేను మళ్ళీ కూడా ట్రై చేస్తాను నేను ఏమేమి రిసోర్స్ ఉన్నాయి అంటే నా ఫోన్ ఉండే ఇంటర్నెట్ ఉండే ఇంటర్నెట్ అంటే వైఫై కాదు మొబైల్ డేటా దాని తర్వాత నా ఒక రిపేర్ ట్రై పడు ఉండే సో ఈ త్రీ థింగ్స్లోనే ఏం చేస్తాను అంటే ఐ స్టార్టెడ్ కంటెంట్ క్రియేషన్ ఇన్స్టాగ్రామ్లో నాకైతే స్కిల్స్ మొత్తం నేను గెయిన్ చేసుకున్నాను సైకోజికల్ స్కిల్స్ కానీ లేకపోతే పీపుల్ అండర్స్టాండింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ స్కిల్స్ మొత్తం అయితే గెయిన్ చేసుకున్నాను నిజాన్ని ఇవన్నీ నాకు ఉన్నాయా డప్పు డబ్బు కొట్టుకున్నా అని జస్ట్ టెస్ట్ చేయడానికి ట్రై చేసాను సోషల్ మీడియా అండ్ లైక్ మీరు నమ్ముతున్నాం మరో ఇన్ ద స్పాన్ ఆఫ్ జీరో టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫాలోవర్స్ ఎయిటీ నైన్ డేస్లో గెయిన్ చేస్తుండే అండ్ ఇక్కడ నుంచి మాకు మాక్సిమం లైక్ క్లయింట్స్ అనేది అనమాట సార్ మాకు కూడా చేయండి అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి సో ఇట్లా మేము ఎవ్రీ డే ట్రై చేస్తూ ఉన్నాం మీరు చూసుకుంటే లైక్ బీటెక్ ఫస్ట్ నుంచి ట్రై చేసాం ఫెయిల్ అయిపోయినాం తర్వాత బీటుబీ మార్కెట్స్ ఎంటర్ అయినాం లైక్ గట్టిగా ట్రై చేసినాం తర్వాత మేము మిల్క్ బేస్ ట్రై చేస్తాం అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఆపాల్సి వచ్చింది దాని తర్వాత ఐసీలోకి వచ్చినాము ఐసీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగమైపోయినా ఇక్కడ కూడా గట్టిగా ట్రై చేసిన థింగ్స్ రాలే సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీ ఫౌండ్ అవర్ ఓన్ కంపెనీ దట్ ఈస్ ట్రయాస్ మీడియా వీ ఫౌండ్ ట్రయాజ్ మీడియా నేను ట్రయాస్ మీడియాలో కంప్లీట్ మార్కెటింగ్ చూసుకుంటాను ఐమ్ ద కో ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ మై బిజినెస్ పార్ట్నర్ రాజ్ ఈ టేక్ కేర్ టవర్డ్స్ అ కంప్లీట్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో మీరు చూసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ స్టార్టింగ్లో ఐఎం కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ మనీ ప్రాబ్లమ్స్ ఉండే ఫ్యాన్ ప్రాబ్లమ్స్ ఉండే వీనీ థింగ్స్ ఉండే నేను ఎట్లా సెట్ చేసుకున్నాను అంటే మీ అందరూ ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే మాత్రం ఒక థింగ్ చేయాలి అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని థింగ్స్ పక్కన పెట్టేసి నీ బేసిక్ నీడ్స్ నీడ్స్ను ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి దట్ మైట్ మీ ఆర్ కాలేజ్ స్టూడెంట్ ఎవరైనా కానీ ఎప్పుడైతే నువ్వు బేసిక్ నీడ్స్ చేంజ్ చేసుకోవడం వచ్చావు అప్పుడు నీ సర్వైవల్ థింగ్స్ అయితే ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి దాని తర్వాత నువ్వు లాబోరీ ఫెరారీ ఈ డ్రీమ్స్ తీసుకోవచ్చు చాలామంది ఇంట్లో ఆల్టౌండర్ కానీ నుంచి డ్రీమ్స్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ యోన్ యువర్ బేసిక్ నీడ్స్ అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ మీ అందరికీ లేజినెస్ ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వే లేజినెస్ హెల్మెట్ చేయడానికి బేసిక్ నీడ్స్ నువ్వు నువ్వు ఏం చేసుకో ఇంట్లో ఒక్క రూపాయి వాడకు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్తో లేజినెస్ మొత్తం పోతుంది అండ్ బేసిక్లీ సెపరేట్ ఏం చేసుకుంటావు అదొక థింగ్ ఉంటుంది అన్నమాట ఇట్స్ మై ఓన్ మనీ అని చెప్పేసి సో ట్రయల్స్ మీడియాలో లైక్ మాకు అనిపించింది ఏంటంటే ఒక యూనిక్ థింగ్ ఏముంది అసలు ట్రయల్స్ మీడియాలో మస్తున్నాయి కదా డిస్టర్ మార్కెట్ ఏజెన్సీస్ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి సో ట్రయల్స్ మీడియాలో మేమేం చేస్తాం అంటే మెయిన్గా యాక్చువల్లీ కంప్లీట్ సర్వీస్ ఏముంటాయి అంటే బొద్ధ కాంటాక్ట్ క్రియేషన్ ఉంటుంది పర్సనల్ బ్యాండింగ్ ఉండొచ్చు బిజినెస్ బ్యాండింగ్ ఉండొచ్చు ట్రయల్స్ మీడియాలో మెయిన్గా మేమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటే లైక్ ఇట్ మై బ పర్సనల్ బ్రాండింగ్ ఉండొచ్చు సోషల్ మీడియా మార్కెటింగ్ మనీ థింగ్స్ వస్తాయి అండ్ ఆల్సో ఓన్లీ పర్సనల్ బ్యాండింగ్ మనీ థింగ్స్ కాకుండా లైక్ బిజినెస్ బ్యాండింగ్ కూడా ఎట్లయితే లైక్ ఒక పర్సన్ నార్మల్గా డ్రెస్ డ్రెస్ షాప్ ఉంది రెస్టారెంట్ ఉంది ఇవన్నీ డిజిటల్ వెళ్ళామనుకుంటారు లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఉన్నారు స్ట్రగుల్ చేస్తున్నారు ఇవన్నీ థింగ్స్ మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము ఈ సర్వీస్ ఎవడైనా ప్రొవైడ్ చేస్తాడు యూనిక్ థింగ్ అసలు ట్రైల్స్ మీదలో ఏముందంటే మెయిన్గా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మేము ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పీపుల్ నేను ఎవరి డే కలిసిన అనమాట సో నా కన్జ్యూమర్ రీడ్ ఏంది లైక్ పీపుల్కి ఏం కావాలి అసలు అండ్ ఇవన్నీ కాకుండా సెల్లర్స్ బీటూబీ బిజినెస్ ఎవరైతే ఉన్నాయో సెల్లర్స్కి ఏం కావాలి బీటూపీ బిజినెస్ అనేది చాలా హార్డ్ ఉంటుంది ఏం కావాలి నెగోషిషియన్ ఎట్లా వేయాలి అండ్ ఇవన్నీ యూజ్ చేసుకొని సోషల్ మీడియాలో ఎట్లా గ్రో అవ్వాలి సోషల్ మీడియా యూజ్ చేసుకొని నీ బిజినెస్ ఎట్లా గ్రో అవ్వాలి ఇవన్నీ థింగ్స్ ట్రయల్స్ మీడియా ప్రొవైడ్ చేస్తుంది సో ట్రయల్స్ మీడియాలో యూనిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లైక్ మేము కంప్లీట్ సైకాలజీ యూస్ చేసుకొని క్లైంట్స్ బిజినెస్కి అన్ని సర్వ్ అనమాట పర్సనల్ బ్యాండింగ్ ఉండొచ్చు లైక్ ఎవరైతే లైక్ ఫుడ్ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్ డ్రెస్సెస్ బిజినెస్ ఉంటారో వాళ్ళకి నిజంగా మేము వాల్యూ ప్రొవైడ్ చేయగలుగుతాం అనుకుంటేనే మేము ఆ క్లైంట్ని ఓకే వేసుకుంటాం ఎందుకంటే ఎప్పుడైతే మా క్లైంట్ ఓకే అవుతారో లేకపోతే వచ్చా అని మేము వాళ్ళతో కంప్లీట్ వన్ డే ఆర్ హాఫ్ డే కంప్లీట్ స్పెండ్ చేసి వాళ్ళ నీడ్స్ ఏంటిది రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చూసుకొని మాకు ఓకే మేము వాల్యూ ప్రొవైడ్ కలుగుతాం అనుకుంటేనే ఆ కాంటాక్ట్ ఓకే వేసాం లేదా టూ త్రీ మంత్స్ నార్మల్ టైం పాస్ అయితే అసలేము అనమాట ఎందుకంటే లైక్ వీ ఓన్లీ వర్క్ విత్ లాంగ్ టర్మ్ క్లైంట్స్ టూ థింగ్స్ చాలామంది లైక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాళ్ళు టూ థింగ్స్ గుర్తు పెట్టుకునే వాళ్ళు ఏం చేయాలి అర్థం కాకపోతే ఫస్ట్ థింగ్ గట్టి హార్డ్ వర్క్ చేయాలి సెకండ్ థింగ్ ఏదైతే ఉండదు యావర్ టు రెస్పెక్ట్ యూ యువర్ పేరెంట్స్ ఈ టూ థింగ్స్ ఎప్పుడైతే చేస్తావో నీకు ఏదేవాళ్ళు కంప్లీట్ తిరిగి తిరిగి నేను వస్తుంది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత కొంతమంది ఒక సిచువేషన్ వస్తుంది ఎట్లా అంటే లైక్ నన్ను కూడా అర్థం వేసుకుంటాలే నా సిచువేషన్ కూడా అర్థం వేసుకుంటలే నా ప్రాబ్లమ్స్ కూడా అర్థం అని చెప్పేసి ఒక నువ్వు ఎట్లుంటే గుర్తు పెట్టుకో వరల్డ్ ఇట్లనే ఉంటుంది అండ్ నువ్వు క్వశ్చన్ పేపర్ కానీ నేను అర్థం వేసుకోవడానికి వల్డ్ మాత్రం అట్లనే ఉంటుంది నువ్వు ఆ థింగ్స్కి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి నీకు ఏదో వాళ్ళు దాని మీద వర్క్ చేసుకోవాలి అండ్ ప్రజెంట్ సిచువేషన్ మారితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఎందుకంటే ఇట్లాంటి మనీ ప్రాబ్లమ్స్ లో లైక్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఫ్యామిలీ స్టూఎన్స్ మంచిగా ఉన్నాయి మీరు చూసుకుంటే ట్వంటీ టు స్టార్ట్గా నేను కూడా ఫుల్ కన్ఫ్యూజ్ ఉండే అందరికీ ఏజ్ వస్తుంది కన్ఫ్యూజ్ ఉంటావు ఆగం ఉంటుంది ఇవైతే థింగ్స్ అనుకోవటో అస్సలు కావు బట్ నువ్వైతే థింగ్స్ మీద అనుకుంటున్నావు గట్టిగా వర్క్ వేసుకుంటే కొంచెం రీసెర్చ్ చేసుకుని అన్ని థింగ్స్ మీద వర్క్ వేసుకుంటే నువ్వు కూడా అండ్ సైనింగ్ ఆఫ్ దీస్ తేజ్ మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి